नमस्कार धर्म संदेहालु कार्यक्रमानिकी स्वागतम। मन दैनंदिन जीवितंलो एन्नो संदेहालु मनकु कलुगुतू उंटाई, वाटन्निंटिनी निवृत्ति चेसे प्रत्येक कार्यक्रममे ई धर्म संदेहालु। मरी प्रेक्षकुलु माकु उत्तराल द्वारा ईमेल द्वारा अडिगिन प्रश्नलकु चक्कनी समाधानालु तेलियजेयडानिकी मनतो पाटु रामायण प्रवचन सुधाकर डाक्टर मैलवरपु श्रीनिवासराव गारु उन्नारु। मुंदुगा गुरुगारिनि परिचयं चेसुकुंदां। గురుగారు సంధ్యగారు వేములవాడ నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు, జయానికి విజయానికి తేడా ఉందా? భగవద్గీత చిట్ట చివరి శ్లోకం 700వది, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ। జయం వేరు విజయం వేరు, రెండు ఒకటి కాదు। సంస్కృతం చాలా చాలా గొప్ప భాష, అంచేతనే దాన్ని బాగా తొక్కేసి మళ్ళీ ఏ విధంగానూ సంస్కృతం పైకి రాకుండా ఉండేలా అప్రాచ్యులు ఆంగ్లేయులు చేసేశారు। మన వాళ్ళు దాని గొప్పదనాన్ని గుర్తించక ఎలాగా తొక్కబడేది కదా, ఇంకా అలా తొక్కేద్దాం అని వాళ్ళు అనుకుంటున్నారు। కానీ సంస్కృతంలో ఉండే ప్రతి పదం విశేషాన్ని గాని గమనించుకుంటేతే ఇంత గొప్పదా అని అర్థమవుతుంది। ఆ నేపథ్యంలో ఇదిగో ఈ జయ విజయ భేదాన్ని తెలుసుకుందాం। జయము అంటే మనకున్నటువంటి శారీరకమైనటువంటి బలంతో ఎదుటివాడు ఎవడో ఒకడు వస్తే అతనితో పోరాడి అతని మీద గెలుపుని సాధిస్తే అది జయం। మనం మన శారీరకమైనటువంటి బలంతో వాడిని ఎదుర్కొని వాడి మీద గెలుపుని సాధిస్తే అది జయం అంతే। కానీ విజయం అలాంటిది కాదు, మన జయానికి పరమేశ్వర అనుగ్రహం గాని తోడైతే అది విజయం। అంచేతనే అర్జునుని పేరు జయుడు అని కాదు, విజయుడు అని। అర్జునుడు ఏది చేసినా ఆ చేసేటటువంటి పనికి కృష్ణుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఉండేది, అంచేతనే అతని పేరు విజయుడు। జయం అంటే కేవలం మానవ ప్రయత్నం, విజయం అంటే మానవ ప్రయత్నంతో పాటు దైవ అనుగ్రహం కూడా కలిసి ఉండడం। మనకి ఏ పురాణాన్ని తీసినా ఇతిహాసాన్ని చూసినా ఇద్దరు కనిపిస్తారు, ఒకడు మానవ ప్రయత్నానికి ప్రతీక, రెండవవారు దైవ అనుగ్రహానికి సంకేతం। రాముడు లక్ష్మణుడు, లక్ష్మణుడు కేవల మానవ ప్రయత్నానికి సంకేతం, రాముడు దైవ అనుగ్రహానికి సంకేతం। అంచేతనే వాళ్ళు రావణ విజయాన్ని సాధించగలిగారు, రావణ జయం కాదు ఇది, రావణ విజయం। ఇంచేత రామచంద్రుని అనుగ్రహం ఉంది అక్కడ। కృష్ణుడు అర్జునుడు, అర్జునుడు తనకున్నటువంటి అమోఘమైన బలంతో దుర్యోధనాదుల్ని సాధించడం కోసం వెడితే యుద్ధంలో, అలా వచ్చినట్టయితే అది కేవలం గెలుపు అయ్యుండేది, జయము అయ్యుండేది। కానీ ఆ అర్జునుని యొక్క ప్రయత్నానికి కృష్ణుడు తనదైనటువంటి దైవ అనుగ్రహాన్ని ఇచ్చాడు కాబట్టి విజయాన్ని సాధించగలిగాడు। కాబట్టి జయము అంటే మనం మనంగా గెలుపుని సాధించడం, విజయము అని అంటే పరమేశ్వర అనుగ్రహం తోడు కావడం। మనం గెలిచినటువంటి గెలుపు ఈసారి గెలవచ్చు, పైసారికి ఓడిపోవచ్చు, భగవంతుడి అనుగ్రహంగా ఉన్నట్లయితే ఎప్పుడూ విజయమే ఉంటుంది తప్ప జయం మాత్రం ఉండనే ఉండదు। కాబట్టి శాశ్వతమైనటువంటి జయం ఏదో అది విజయం, అశాశ్వతమైనటువంటి గెలుపు ఏది ఉందో అది జయం। మనం మామూలుగా ఎన్నికల్ని చూస్తూ ఉంటాం, ఈవేళ గెలిచాడు ఈయన, మళ్ళీ పైసారి గెలుస్తాడో లేదో నమ్మకం లేదు, అంచేత ఇవన్నీ కూడా జయాలే అవుతాయి తప్ప విజయాలు కావు। భగవంతుడి అనుగ్రహంగా ఉన్నట్లయితే విజయం 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 సాగుతూ ఉంటుంది తప్ప జయం సాగనే సాగదు। అంచేత జయము అంటే తాత్కాలికమైన గెలుపు, మానవ ప్రయత్నం ద్వారా వచ్చిన గెలుపు, విజయం అంటే పరమేశ్వర అనుగ్రహం కారణంగా వచ్చే శాశ్వతమైన గెలుపు అని అర్థం। అంచేతనే జయోస్తు అని ఎవరు ఆశీర్వదించారు, విజయోస్తు అని ఆశీర్వదిస్తారు, నీకు పరమేశ్వర అనుగ్రహంతో కూడిన గెలుపు లభించుగాక అని, అది తేడా। గురుగారు ఉమా నిర్మల్ నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, వివాహం చేసుకుని తీరాలా అని। ప్రజాతంతుం మా వ్యవచ్చేచ్చి బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువు గారి దగ్గర చక్కగా చదువుకున్నాక
ఆ చదువంతా కూడా వంట పట్టించుకున్నాక ఓ జీవితాన్ని అంటూ నడపాలి ప్రతి వ్యక్తి. ముత్తాత గారు వివాహం చేసుకున్నాడు తాతగారిని కన్నాడు, తాతగారు వివాహం చేసుకున్నాడు తండ్రిని కన్నాడు, తండ్రి వివాహం చేసుకున్నాడు కొడుకైనటువంటి మనని కన్నాడు. మనం కూడా వివాహాన్ని చేసుకుని ఒకణ్ణి కని ధర్మబద్ధమైనటువంటి సంసారాన్ని సాగిస్తూ ఆ ముత్తాత తాత తండ్రి ఎలా అయితే ఈ సంతాన వృక్షాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ వచ్చారో అలా ఖచ్చితంగా ఈ సంతాన విధానాన్ని పాటించాల్సిందే. అపుత్రస్య గతిర్నాస్తి, మన తరువాత మనం ఆ లోకానికి వెళ్ళాక మనకి సంబంధించినటువంటి శ్రాద్ధాది కృత్యాలన్నింటినీ నిర్వహించడం కోసం ఒక సంతానం ఉండాలి. సంతానం ఉండాలి అని అంటే ఖచ్చితంగా వివాహాన్ని చేసుకుని తీరాలి. భారతంలో ఒక కథ కనిపిస్తుంది మనకి, సంతానోచ్ఛేదంబున వ్రేలెదము అధమ లోకముల తిరుగుచ్చనన్. అలా పెడుతూ ఉంటే తపస్సు చేసుకుంటూ మహానుభావుడైనటువంటి వాడు పెడుతూ ఉంటే నూతిలో ఊడల్లా ఉంటే ఆ ఊడల్ని గుచ్చుకుని వేలాడుతూ కనిపించారు కొందరు. అనఘ ఇది ఏటి తపము అని అన్నాడు. నేను బాగా తపస్సు చేస్తుంటాను, అనేక రీతుల్లో తపస్సు చేస్తుంటాను, ఎందరెందరో చెప్పిన ఎన్నెన్నో పద్ధతులు తపస్సులకి నాకు తెలుసు, కానీ ఇలా ఓడల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసే విధానం నాకు తెలియట్లేదు బాబో, ఏమిటో చెప్పండి, నేను చాలా ఆనందపడిపోయి ఇలా నేను కూడా తపస్సు ప్రారంభిస్తాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏం లేదు, మా వంశంలో ఒకడున్నాడు, వాడి పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. ఆ పెళ్లి చేసుకోనటువంటి కారణంగా పితృదేవతలకి ఉత్తమగతులు లేకుండా పోతున్నాయి, మేము అధమలోకాలకి వెళ్ళిపోతున్నాం, మేమే ఆ పితృదేవతలం, వాడు వివాహాన్ని చేసుకున్నట్లయితే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఇదిగో ఇలా దుఃఖిస్తున్నాము అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా సంతానాన్ని కనాలి. కన్నటువంటి సంతానం తండ్రిని ఆ విధమైనటువంటి ఉత్తమ విధంగా గౌరవిస్తూ ఉండాలి. తద్వారా ఈ సంతానం ద్వారా ఆయన ఊర్ధలోకాలకి వెళ్ళి తీరాలి. ఇంకొకటి, ఇది ఆధ్యాత్మికమైన మార్గం. లౌకికం ఒకటి, వివాహాన్ని చేసుకోలేదు, 50 ఇచ్చాయి, 60 ఇచ్చాయి, 70 ఇచ్చాయి, ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేటటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఆప్తులు కానీ ఎప్పుడు వెళ్ళిపోతే ఈ ఆస్తి అంతా ఎవరికి ఎడుతుంది, ఇదే ఆలోచన. అదే తానే కన్నటువంటి సంతానం అంటూ తనకున్నట్లయితే ధర్మబద్ధంగా తాను సంపాదించినటువంటి ఈ మొత్తం ఉన్నటువంటి సంపదని సరైనటువంటి వాడికి, ఆత్మజ్యుడు తనకు కలిగినటువంటి వాడికి ఇచ్చినట్టయితే ఎంత సంతోషాన్ని పొందుతాడు. మా నాన్న ఇలా చేశాడు కాబట్టి నేను అలా చెయ్యాలనేటటువంటి ఆ మార్గ అన్వేషణలో పిల్లవాడు కూడా ఎంత బాగుపడతాడు. అంచేత ఖచ్చితంగా సంతానాన్ని కనాలి. కనడం కోసమని వివాహాన్ని చేసుకోవాలి. చేసుకున్న కారణంగా భార్యని శాశ్వతంగా తానే పోషించాలి. ఆ పిల్లవాడిని తనకి అనుకూలుడిగా ఉండేలాగా అలా పెంచాలి. ఇది తప్పనిసరి. వివాహాన్ని కానీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఎలా ఏ విధంగా ప్రతి పరిస్థితికి కూడా అనుకూలంగా వెళ్ళాలో, ఏ ప్రతికూలంగా ఎలా వెళ్ళకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడచ్చో, ఏ విధంగా చేస్తే సంసారం బయటపడకుండా ఉంటుందో అన్నీ తెలుస్తాయి. కాబట్టి వివాహం తప్పని. లక్ష్మీ జగిత్యాల నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు, ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఇన్న శశి కుజ రాహు జీవమందజ్ఞకేతు భృగుజైతి నవానాం కృత్తికాది క్రమేణ. జ్యోతిషం చెప్తుంది ఈ మాటని. ఇన్న సూర్యుడు, సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని చదువుతూ, సూర్యుని సంఖ్య 6 కాబట్టి, అంటే రవిదశ 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సూర్యునికి ప్రదక్షిణాలని 6 చేయాలి. ఇన్న శశి, శశి అంటే చంద్రుడు, చంద్రుని యొక్క సంఖ్య 10. చంద్రదశలో పుట్టినటువంటి వాడికి 10 ఏళ్ళు ఉంటుంది చంద్రదశ. అంచేత చంద్రునికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుతూ 10 ప్రదక్షిణాలను చేయాలి. ఈయన శశి కుజ, కుజుని యొక్క సంఖ్య 7. కుజో మనస్తాపకారక, మనస్తాపాన్ని కలిగించేవాడు. అది లేకుండా ఉండేలా చేయడం కోసమని కుజునికి సంబంధించిన స్తోత్రాన్ని 7 మార్లు చదువుకుంటూ ప్రదక్షిణాన్ని చేయాలి. రాహు, రాహు రష్టాదశస్తథ,
రాహుదోషం లేకుండా అంటే కంటికి సంబంధించినటువంటి నేత్ర దోషాన్ని ఏర్పాటు చేసేవాడు, రక్తంలో మాంసంలో తేడాన్ని కలగజేసేవాడు రాహు. కాబట్టి ఆ రాహు దోషం తొలగడం కోసం 18 ప్రదక్షిణాలు చేయాలి. జీవ జీవ అంటే గురుడు. గురుడు షోడశకస్తథ గురుగారు, గురు బృహస్పతి సంఖ్య 16. కాబట్టి ఆ బృహస్పతి శ్లోకాన్ని చదువుతూ, గురు స్తోత్రాన్ని చదువుతూ, గురువుకి సంబంధించిన శ్లోకాన్ని చదువుతూ 16 ప్రదక్షిణాలు చేయాలి. జీవ మంద, మంద అంటే శని, శని సంఖ్య 19. ఏకోన వింశతి, వింశతి అంటే 20, ఏక ఊన అంటే ఒకటి తక్కువ, 20లో ఒకటి పోతే 19 ప్రదక్షిణాలని శని స్తోత్రాన్ని చదువుతూ చదవాలి, తిరగాలి, ప్రదక్షిణాలు చేయాలి. జీవ మంద జ్ఞ, జ్ఞ అంటే బుధుడు, బుధుడు 17 ఆయన అంకే, కాబట్టి 17 ప్రదక్షిణాలను ఆయనకి చేయాలి. జీవమందజ్ఞ కేతు, కేతుర్మోక్షకారక, మోక్షాన్ని కలిగించేవాడు. అంటే లౌకికమైన విధానంగా తీర్థయాత్రలకు వెళ్ళాలని, దాన ధర్మాలు చేయాలని, పుణ్యనది స్నానాలు చేయాలని, ఇంట్లో భజన చేయించుకోవాలని, ఇట్లాంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని వెళ్ళి విరిసేలా చేసే లక్షణం కలిగినటువంటి వాడు కేతు. ఆ కేతు సంఖ్య 7, కాబట్టి కేతు ప్రదక్షిణాలు అంటే కేతు శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణాలు 7 చేయాలి. భృగుజ ఇతి నవానాం కృత్తికాదిక్రమేణ భృగుజ, భృగు మనిషి కొడుకు భార్గవుడు అంటే శుక్రుడు, శుక్రుని యొక్క సంఖ్య 20. ఈ 20 ప్రదక్షిణాలని కానీ ఆ శుక్ర శ్లోకాన్ని కానీ చదువుతూ చేసినట్టయితే ఇవి నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేయవలసినటువంటి సంఖ్య అవుతుంది. దీనికంటే అదనంగా చేయవలసినవి ఏంటంటే, నేను నీ నేతృత్వంలో ఉండేటటువంటి 8 గ్రహాలకి ప్రదక్షిణాన్ని చేయాలనుకుంటున్నాను అని ప్రార్థిస్తూ అనుమతిని ఇవ్వడం కోసమని ముందు ఆ సూర్యునికి 3 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత ఇవన్నీ ప్రదక్షిణాలు చేయాలి. మొత్తం ఈ ప్రదక్షిణాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యునికి నమస్కరిస్తూ, ఎంత గొప్పవాడివయ్యా, నాకు ఈ విధమైనటువంటి ప్రదక్షిణాలని అన్ని గ్రహాలకి నీతో సహా చేసే అవకాశాన్ని ఇచ్చి నన్ను అనుగ్రహించావు కాబట్టి నీకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాన్ని తెలియజేస్తున్నా అంటూ మరో 3 చేయాలి. ఒక్కసారి లెక్క అంతా కానీ చూసుకున్నట్టయితే ఈయన 6, శశి 10, కుజ 7, రాహు 18, జీవ అంటే గురుడు ఆయనకి 16, జీవ మంద 19, శని జ్ఞ బుధుడు 17, కేతు 7, భృగుజ అంటే భార్గవుడు 20, ఇవన్నీ కలిపితే 120, ముందో 3 తర్వాత 3 126 ప్రదక్షిణాలు చేయాల్సి వస్తారు. ఓ గిరగిర గిరగిర గానుగెద్దులా తిరిగితే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. నేను నవగ్రహ ప్రదక్షిణని చేయదలిచాను అని కానీ అనుకున్నట్టయితే ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేసుకుని సూర్యుడు అస్తమించడానికి పూర్వం కానీ వెళ్ళి మనం అనుకున్నట్టుగా ఆ స్తోత్రాన్ని చదువుతూ, ఆ శ్లోకాన్ని చదువుతూ అన్ని ప్రదక్షిణాలని కానీ చేయగలిగినట్లయితే, చేసినట్లయితే నవగ్రహ అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది. మొత్తం 126 ప్రదక్షిణలు రోజు చేయడం కష్టం కాబట్టి ఏదో ఒక రోజున ఎంచుకుని మనది ఏ దశో, ఏ దశలో ఏ అంతర్దశో తెలుసుకుని అలా ప్రదక్షిణాలను చేయడం అనేది పెద్దలు చెప్పినటువంటి మాట, అలా చేస్తూ ఉండేటువంటి విధానం కూడా. గురుగారు, లక్ష్మి గారు జగిత్యాల నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, వారాలు పేర్లు ఎలా ఏర్పడ్డాయని. ప్రాచీనులు ఏది చెప్పినా దాంట్లో చెప్పలేనంతటి ఖగోళ రహస్యం దాగి ఉంటుంది. అవి తెలియదు కాబట్టి మామూలుగా ఏముందండి, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఆది సోమ మంగళ అవే ఎందుకు రావాలి. మందామరణ్య భూపుత్ర రవి శుక్ర బుధేందవ అది సూత్రం. మంద మందుడు అంటే శని, మొట్టమొదటి శనివారం, శనివారం తర్వాత 4వది ఏదవుతుందో ఆ వారం వస్తుంది. మంద అమరేడ్య దేవతలందరి చేతను స్తుతింపబడేవాడు గురువు తర్వాత. భూపుత్ర భూమికి పుట్టినటువంటి వాడు కుజుడు తర్వాత. మంద అమరేడ్య భూపుత్ర రవి అంటే సూర్యుడు. కాబట్టి శనివారం తర్వాత 4వ వాడు ఎవరు అంటే సూర్యుడు. కాబట్టి శనివారం తర్వాత వచ్చే వారం
ఆదిత్య వారం అదే ఆదివారం మంద అమరేడ్య భూపుత్ర రవి శుక్ర బుధ ఇందవహ మళ్ళీ ఇక్కడి నుంచి నాలుగు విషయాలు రవి అంటే సూర్యుడు మంద అమరేడ్య భూపుత్ర రవి తర్వాత శుక్ర శుక్రుడు బుధ బుధుడు ఇందవహ ఇందు అంటే సోముడు చంద్రుడు కాబట్టి ఆదివారం తర్వాత వచ్చేది సోమవారం మళ్ళీ ఇక్కడి నుంచి నాలుగు చూసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి నాలుగు చూస్తుంటే బుధ ఇందవహ మంద అమరేడ్య భూపుత్ర రవి శుక్ర బుధేందవహ తర్వాత చూసుకుంటే భూపుత్ర వస్తుంది భూపుత్ర అంటే కుజుడు కాబట్టి మంగళవారం వస్తుంది సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది మళ్ళీ మంగళవారం దగ్గర నుంచి మొదలుదాం భూపుత్ర రవి శుక్ర బుధ భూపుత్ర అంటే కుజుడు భూపుత్ర రవి శుక్ర బుధ రవి అంటే సూర్యుడు శుక్ర అంటే శుక్రుడు బుధ అంటే బుధుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఇక్కడి నుంచి నాలుగు లెక్కేసుకు చూసుకోవాలి బుధ ఇందవహ బుధ ఇందవహ మంద అమరేడ్య మంద అంటే శని అమరేడ్యుడు అంటే దేవతల చేత స్తుతింపబడ్డవాడు గురువు కాబట్టి బుధవారం తర్వాత గురువారం ఇలా వరుసగా ఇదే శ్లోకంలో ఉండే ఆ వరుసని నాలుగు 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 అక్కడి నుంచి లెక్కేసుకుంటూ ఉంటే ఆదిత్యవారం ఇందువారం అంటే సోమవారం తర్వాత కుజవారం అంటే మంగళవారం తర్వాత బుధవారం తర్వాత అమరేడ్య వారం అంటే గురువారం గురువారం తర్వాత శుక్రవారం శుక్రవారం తర్వాత మందవారం మందవారం అంటే శనివారం ఇది పూర్తిగా ఖగోళ దృష్టితో ఏర్పాటు చేయబడ్డటువంటి అద్భుతమైన ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ విధానం పూర్వులు అలా చేశారో నిర్ణయాన్ని చేశారు అంతేగాని ఇంకోటి ఏం కాదు ఆంగ్లేయులు అపరాచ్యులు దీన్ని బాగా ఆలోచించి ఎలా కనుక్కున్నారా వీళ్ళు అని అనుకుని సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఇలా మార్చేశారు ఇప్పుడు మనందరం అదే దిక్కువాళ్ళ భాష మాట్లాడుకుంటూ ఉండడం బట్టి మన ప్రాచీనులు ఎంతటి ఖగోళ విజ్ఞాన దృష్టితో ఆ విశేషాన్ని రాసి ఇలా వారాల విధానాన్ని ఏర్పాటు చేశారో అది చెడగొట్టుకుంటున్నారు పైగా వారం అంటే మనకి 7 రోజులు అని అర్థం ఓ వారం రోజులు వస్తానరా అంటే 7 రోజులకు వస్తాను వారము అంటే ఒకటి అని అర్థం ఏకవారం అంటే ఒకసారి ద్వివారం అంటే 2 సార్లు త్రివారం అంటే 3 సార్లు కాబట్టి వారం అంటే ఒక రోజుని అర్థం ఆదిత్య వారం అంటే సూర్యుడు అధిష్టాతగా ఉండేది సూర్యుడు తన అధీనంలో ఉంచుకునేది వారము ఒక రోజు అలాగే ఆదివారం తర్వాత సోమవారం ఇంద్రుడు చంద్రుడు తన అధిష్టాతగా తానుంటూ తన అధీనంలో ఉంచుకునే రోజు ఆ ఇందువారం అది సోమవారం అలా ఒక గ్రహం ఒకే ఒక్క రోజు ఆ విధమైనటువంటి తన అధీనంలో ఉంచుకుని నడిపించే రోజు వారము అన్నారంటే ఒక్క రోజు అని అర్థం 7 వారాలు కలిపితే వారం అవుతుంది తెలుగులోకి వచ్చిన తర్వాత వారం అంటే 7 రోజులనే అర్థం వచ్చింది కాదు ఇది నిజమైనటువంటి అర్థం కొద్దిగా అలా అర్థం చేసుకుంటే ఖగోళ దృష్టితో మనకి తెలుస్తుంది ఏ విషయమైనా అది లేకుండా చేశారు అప్రాచ్యులు మనం దాన్ని పట్టుకుని భజన చేస్తూ ఉంటే మన శాస్త్రాలు సంప్రదాయాలన్నీ ఎగిరిపోతున్నాయి గురుగారు సంధ్యా గారు పాలమూరు నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు లక్ష్మీదేవి మాత్రమే ధనాన్ని ఇస్తుందా లోకంలో ఎవరైనా సరే డబ్బు కావాలి అనగానే వెంటనే లక్ష్మీదేవికి సాష్టాంగపడిపోయి ఓ అభిషేకాలు చేసేసి అర్చనలు చేసేసి అవి చేసేసి ఇవి చేసి లక్ష్మీదేవి కలువు పూలు ఇష్టంటండి తామర పూలు ఇష్టంటండి ఏవో తెచ్చేద్దాం అనుకుని ఎక్కడికో వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టి పుష్పాలన్నీ పెట్టేసి చాలా బాగా చేస్తుంటారు నిజాన్ని నిజంగా ఆలోచించి చూస్తే లక్ష్మీదేవి మాత్రమే సంపదని బదు ఒకటి రెండు లక్ష్మీదేవి సంపదనిస్తుంది అని అనుకునే మాట సరికాదు ఆవిడ ఏం చేస్తుందంటే సంపద కలిగేటటువంటి ఉపాయాన్ని మనకిస్తుంది అది విశేషం ధనాన్ని ఆర్జించగలిగిన మార్గాన్ని చూపిస్తుంది లక్ష దర్శనాంకయో అని ధాతు ఆవిడ ఇదిగో ఇలా చేయరా నీకు సొమ్ము వస్తుంది ఈ మార్గాన వెళ్ళరా ఇలా ప్రయాణించరా నీకు సంపద వస్తుంది అని ఒక మార్గ నిర్దేశనాన్ని చేస్తుంది నెలకింత నీకు ఇచ్చేస్తున్నాను అని కానీ మనకి మన తండ్రో తల్లో మామూలుగా ఇచ్చేసి నెలకు 10,000 నీకు ఇస్తున్నానురా అని అంటే అబ్బో 10,000 జీతం వస్తుంది కానీ నెలకి అని చెప్పి మనలో ఏం పెరుగుతుందంటే
సంపాదించాలనే బుద్ధి పెరగదు బాగా సోమరితనం పెరుగుతుంది ఇలాగా వస్తుంది ఇంకెందు చేయడం శరీరాన్ని ఒళ్ళంతడం ఎందుకు అని లక్ష్మీదేవి ఎంత గొప్పది అంటే సోమరితనాన్ని బద్ధకాన్ని పెంచేది ఏ మాత్రమూ కాదు ఆవిడ ఇలా నువ్వు గాని చేసినట్లయితే అలా ధన సంపాదన కలుగుతుంది కాబట్టి సంపద కోసం ఈ ఒళ్ళొంచి ఇలా చెయ్యని చెప్పేటటువంటి ఉత్తమురాలు లక్ష్మీదేవి బాగా ఆలోచించుకోవాలి కానీ అందరూ కూడా ఆవిడని ప్రార్థిస్తే డబ్బు వచ్చేస్తుంది అని అనుకుంటారు అస్సలు కాదు ఆ కారణంగా లక్ష్మీదేవి మాత్రమే సంపాదిస్తుంది అనేటటువంటి మాట అసత్యం అమ్మవారు ఉంది లలితాదేవి ఆవిడ కూడా ధనాన్ని ఇస్తుంది రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి రాజ్యం అనేది ఒక సంపద నేను ఇస్తాను రా నీకు గెలవాలి రాజ్యాన్ని సంపాదించి నువ్వు రాజుగా చలామణి కావాలని అనుకుంటున్నావా రాజ్యలక్ష్మీ మహాలక్ష్మీర్ మృడప్రియ మంచి ధనం కలిగినటువంటి ఆ స్థితిలో ఉండి నువ్వు మహాలక్ష్మిని సంపూర్ణంగా నీ చెంత తెచ్చుకోదలిచావా మహాలక్ష్మీ నేనేరా మహాలక్ష్మిని తెలియజేస్తుంది మరి అమ్మవారు ఇవ్వటం లేదా అంచేత ధనం అంటే లక్ష్మీదేవి మాత్రమే ఇస్తుందని మిగిలిన వాళ్ళు ఇవ్వలేరని అనుకోవడం చాలా చాలా అర్థం లేనటువంటి మాట ఒక్కొక్కళ్ళు మంచి చక్కగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉండి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అక్కడ ఉండేటటువంటి ఆ నోటిలో ఉన్నటువంటి ఆవిడ పేరు విద్యాలక్ష్మి అంచేత లక్ష్మి మాత్రమే డబ్బిస్తుంది అని అనుకోకల విద్య వల్ల సంపద వస్తుంది అలాగే ప్రతిభ వల్ల సంపద వస్తుంది శారీరకమైనటువంటి బలంతో ఎదుటి వారిని గెలవడం వల్ల రాజ్యలక్ష్మి వస్తుంది అమ్మవారు సూచించినటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ మార్గాల్లో దేన్ని మనకి సరిపోయే విధంగా మనం ఆ ప్రయాణాన్ని ఆ మార్గంలో చేస్తే దానివల్ల ధనం లభించి తీరుతుంది అలా లభించే మార్గాలు ఆరున్నాయి కాబట్టి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ఈ ఆరిటిల్లోనూ నీకు కానీ ధనం లభించకపోతే నువ్వు అనుకున్న పని తీరకపోతే వరలక్ష్మీ ఉంది కదా అమోఘమైనటువంటి వర విధానాన్ని ఇస్తుంది ఏది లేదో దాన్ని ఇచ్చేది వరలక్ష్మి విధానం వరాన్ని అంగీకరించేది ఆవిడ్ని కూడా ఏడవదానిగా చేయకుండా వరలక్ష్మిగా చేశారు ఆ వరలక్ష్మిలోనే గజలక్ష్మి సంతానలక్ష్మి ధాన్యలక్ష్మి అన్ని లక్ష్మిలో కూడా కలుస్తాయి కాబట్టి నిజమైనటువంటి లక్ష్మణుల సంఖ్య ఆరే ఈ ఆరుగురు లక్ష్మణులు కూడా మార్గాన్ని నిర్దేశిస్తాయి తప్ప డబ్బును అలా ఇచ్చేయడం ఉండదు ఎవరో చిత్రకారుడు మామూలుగా అమ్మవారిలా కూర్చున్నట్టు బంగారపు బిందెనిలా చేతిలో పట్టుకున్నట్టు అది ఇలా కొద్దిగా ఒడ్డిగిల వేసేసరికి దాంట్లోంచి బంగారు నాణాలు ఓడిపోతున్నట్టు మనం ఎక్కడికో వెళ్ళిపోయి బ్రహ్మాండంగా ఆ కలువలో ఇంకోటో తీసుకొచ్చి పూజ చేసేస్తే అలా బంగారు నాణాలు మనకు వచ్చేస్తాయి అన్నట్టు చిత్రాన్ని వేస్తే అది నిజం వేసుకుంటున్నారు సరికాదు గురుగారు ప్రేక్షకులు అడిగిన సందేహాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరణ ఇస్తూ నివృత్తి చేశారు ధన్యవాదాలు.